హెచ్చరిక దైవజనుని హెచ్చరిక. కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదుము. ఏంటంటే క్రైస్తవులు చేయాల్సింది ప్రేమ. ప్రేమ లేని క్రైస్తవ్యం క్రైస్తవ్యమే కాదు. దేవదూత భాషలతో నేను మాట్లాడిన, కొండలను పెకలించగలిగిన విశ్వాసం నాకున్నా, నా ఆస్తంతా అమ్మి బీదలకు ఇచ్చిన, కాల్చబడడానికి నా శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ భరిస్తుంది. ప్రేమ, దేవుని ప్రేమ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఇంటికి వెళ్ళి ఇవాళ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చదవండి. త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచకూడదు, సత్యమునందు సంతోషిస్తుంది, దుర్నీతినందు సంతోషించదు. ఏంటంటే స్వప్రయోజనమును కోరుకొనదు, డంబముగా ప్రవర్తించదు. అది నిజమైన దైవ ప్రేమ, క్రీస్తు నేర్పించిన ప్రేమ. ఆ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. అబద్ధం అనేది క్రైస్తవుడి జీవితంలో ఉండకూడదండి. నోటితో చెప్పినా, సైగలతో చెప్పినా, క్రియల్లో చెప్పినా, పేపర్ మీద చెప్పినా, మీరు చేసే వాట్సాప్లో చెప్పినా అబద్ధం అబద్ధమే. దానికి ఎన్ని రంగులు పూసినా మీరు అది అబద్ధం అబద్ధమే. సత్యము, నేనే మార్గమును జీవమును, మన ప్రభు సత్యము. నష్టము కలిగిన మాట తప్పొద్దు. దేవునితో మాట ఇస్తే దాన్ని నెరవేర్చండి. ఈ రోజున అబద్ధాలండి, భయంకరమైన అబద్ధాలు. ఎంత అబద్ధాలంటే కన్ఫ్యూజ్ చేసేసి ఒక్కడ అబద్ధం ఆడితే పట్టుకోవచ్చండి. 100 మంది అబద్ధాలు ఆడితే ఇందులో అసలైన అబద్ధికుడు ఎవడో ఎట్ట పట్టుకుంటావు? అబద్ధాలు కోట్లు కోట్లు ఉంటాయి, సత్యం మాత్రం ఒక్కటే ఉంటుంది. అది పట్టుకోవాలి మనం, అదే మన ప్రభు. సత్యం పట్టుకో, సత్యాన్ని పట్టుకో. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటానికి. ఈ పాస్టగారులా కాదు, ఆ పాస్టగారులా కాదు, ఆయనలా కాదు, ఈయనలా కాదు, ఎవరిలాగా ఉండాలి నేను? మా అమ్మలా కాదు, మా నాన్నలా కాదు, ఎవరిలాగా ఉండాలి? ప్రభువుని ఎరగనని పొంకిన పేతుర్ని క్షమించిన ప్రభు ఇస్కరేతుని క్షమించడా? ఖచ్చితంగా శ్రమించేవాడు, భయంకరమైన సాక్షిగా ఉండుండేవాడు. కానీ అతని హృదయంలోనికి సాతాను జ్వరపడ్డాడు. వాడు ప్రభు దగ్గరికి రాకుండా చీకట్లోనికి వెళ్ళిపోయాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనము ఎదుగుదుము. ఎదగడానికి సంఘం కావాలి, ఎదగటానికి వాక్యం కావాలి, ఎదగటానికి ప్రార్థన కావాలి, ఎదగటానికి దేవుని బిడల సహవాసం కావాలి. ఎక్కడ నేర్చుకుంటావయ్యా? ఏసయ్య దగ్గరే మనం నేర్చుకోగలిగింది. ఏసయ్యతో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఏసులాగా మారిపోతాం మనం. ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన గుణగణాలు మనలోకి వచ్చేస్తాయి. ఆయనతో కలిసి జీవిస్తున్నప్పుడు ఆయనలాగే మాట్లాడతాం మనం, ఆయనలాగే ప్రవర్తిస్తాం, ఆయనలాగే ప్రతిస్పందిస్తాం. అందుకే క్రైస్తవ జీవితం అనేది ఆదివారం మీటింగ్తో అయిపోయేది కాదు, వారానికి ఒకసారో 10 సార్లు సంవత్సరానికి ఒకసారో జరిగేది కాదు, సీజనల్ భక్తి కాదు ఇది. అనుదినము దేవునితో సహవాసము కలిగి ఉండటం. ఎల్లప్పుడూ ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి. దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. చదవటం కుదరకపోదు దివారాత్రాలు, కానీ ధ్యానించవచ్చు. ధ్యానించండి, అప్పుడు మీ జీవితంలో వర్ధిల్లుతాడు. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. అతడు చేయనిది అంతయో, సఫలత లేదే నా జీవితంలో, అభివృద్ధి లేదే నా జీవితంలో, ఏది సాధించలేకపోతానని దిగులుంది. నీ సొంత నాకు వేరై ఉండి మీరేమి చేయలేరు. నా ఎందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఏసయ్య మాటలు ఒక్కొక్క మాట జ్ఞాపకం చేసుకుంటే ఆయనతో అంటుకట్టబడతామండి. ఆయన్ని విడిచిపెట్టం మనం. మనం ఏ పనిలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏం చేస్తున్నా, నాతో నా ప్రభు ఉన్నాడు అన్న ఆ యొక్క అనుభవాన్ని మనం కలిగినప్పుడు ఆ దైవ ఆశీర్వాదాలతో మనం చేయనిదంతా సఫలమవుతుంది. మన నోటితో మనం యేసుప్రభుని నమ్ముకున్నా అని చెప్పక్కర్లేదు. మన ప్రవర్తన క్రీస్తును చూపించేదిగా ఉండాలి. మన ప్రవర్తన, మన జీవితము ఆయన్ని మహిమపరిచేదిగా ఉండాలి. కావున మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశలు చెడిపోవు, మీ ప్రాచీన స్వభావమును వదులుకొని
మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై, నూతనపరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా పుట్టిన సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొనుడి. ఈరోజున ఇంకా మన జీవితాల్లో ఏదైనా మిగిలిపోయిన ప్రాచీన స్వభావం ఉంటే దాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని, క్రీస్తు యేసు స్వభావాన్ని మనం పొందినట్లుగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒకసారి మమ్మల్ని చూడునాయన, నీ నామాన్ని ధరించిన మమ్మల్ని చూడయ్యా, నీవు నా దేవుడు అని చెప్పుకునే మమ్మల్ని చూడయ్యా, నా ప్రభువు నన్ను రక్షించాడని చెప్పుకునే మమ్మల్ని చూడయ్యా, మేము ప్రభు బిడ్డలమనుకునే వారితో మాట్లాడయ్యా, మేమందరం ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, దీర్ఘశాంతము కలిగి, దయ కలిగి, సహనము కలిగి, క్షమించే మనసు కలిగి, ఈ లోకములో ఉన్నవారి కంటే వ్యత్యాసంగా జీవించడానికి పాత గుణగణాలను బట్టి కాక, క్రీస్తుయేసును కలిగిన మనసుతో ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగునట్లుగా నీ అభిషేకమును మాకు దయచేయి. నీ అద్భుత కార్యాలు ఒక్కొక్కరి జీవితాల్లో జరగనిమ్మని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.